बैजनाथ ఆలయం ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అయితే ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం వెనుకాల ఉన్నటువంటి కథ తెలిస్తే మీరు ఖచ్చితంగా హవక్ అవుతారు. 1879 లో కల్నర్ మార్టిన్ అనే ఒక బ్రిటిష్ సైన్యాధికారి ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేస్తుంటాడు. అయితే అతను యుద్ధం చేస్తున్నటువంటి రోజులలో ప్రతిరోజు తన భార్యకు ఉత్తరాలను రాస్తూ ఉంటాడు. కానీ గత కొన్ని రోజుల నుండి తన భర్త దగ్గర నుండి ఉత్తరాలనేటివి రాకపోవడంతో స్వయంగా తన భార్య తన భర్త దగ్గరికి బయలుదేరింది. బయలుదేరినటువంటి మార్గం మధ్యలోనే బైజనాథ్ ఆలయం దగ్గరికి రావగానే తనను ఎవరో పిలిచినట్టు అనిపిస్తే తాను ఆలయం లోపలికి వెళ్తుంది. ఆలయంలో ఉన్నటువంటి ఋషి ఏం జరిగిందని అడిగితే తాను తనకు జరిగినటువంటి అన్ని సంఘటనలు చెబుతుంది. దానితో అతను ఈ విధంగా చెబుతాడు. శ్రద్ధలతో 11 రోజులు పూజించమని చెబుతాడు. ఆయన చెప్పినట్టు విధంగానే ఆమె 11 రోజులు పూజిస్తుంది. అంతేకాదు ఆలయాన్ని పునర్నిర్మిస్తానని కూడా మొక్కుతుంది. అన్నట్టుగానే 11 రోజు తర్వాత తన దగ్గరకు ఒక దూత ఒక ఉత్తరాన్ని తీసుకొని వస్తాడు. అందులో ఏముంటుందంటే నా భర్త తనకు ఇలా రాస్తాడు, దాదాపు మేము యుద్ధంలో ఊడిపోయే క్షణం వరకు వచ్చాం. అయితే ఆ సమయంలోనే భారతదేశానికి చెందినటువంటి ఒక సన్యాసి పులి చర్మాన్ని ధరించి తన చేతిలో ఒక త్రిశూలాన్ని పట్టుకుని ఆ ఆయుధంతో మొత్తం యుద్ధాన్ని మాకు అనుకూలంగా మమ్మల్ని గెలిపించి వారందరినీ బెదిరించాడని రాస్తాడు. యుద్ధం ముగిసింది కాబట్టి నేను ఇంటికి తిరిగి వస్తున్నానని కూడా అందులో రాసి ఉంటుంది. దానితో ఆమె ఆ గుడిని మళ్ళీ పునర్నిర్మిస్తుంది. అదే ఇప్పుడున్నటువంటి బైజనాథ్ ఆలయం. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.